హనుమకు విన్నర్ అవుతారు అనుకున్నాను బట్ అవలేదు మీకు చూడడం చూడడానికి వాటికి అది అది కూడా ఒక టాస్క్ లాగా పెట్టి ఇచ్చారు అందరికి ఇచ్చేశారు ఓన్లీ నాకు ప్రియాంకకి ఇవ్వలేదు ఇవ్వకుండా హౌస్ మేట్స్ మీరు చెప్పండి ఎవరికి అది ఇంపార్టెంట్ అని నాకు చెప్పినప్పుడు నాకే ఇచ్చారు సో హ్యాపీ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు మీరు ఏం నేర్చుకున్నారు చాలా నేర్చుకున్నాను ఒకటి చెప్పండి ఫస్ట్ అంటే అక్కడ వెళ్ళి నేర్చుకునే కన్నా నేను వచ్చాక మధ్యలో కార్ లో యూట్యూబ్ లో చూసాక ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను పేషెన్స్ నేర్చుకున్నాను నాకు పేషెన్స్ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ అక్కడ వెళ్ళాక పేషెన్స్ నేర్చుకున్నాను అండ్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ కూడా నాకు బిగ్ బాస్ వెళ్ళక ముందు చాలా తక్కువ ఉండేది నాకు అసలు లేకుండే కాన్ఫిడెన్స్ పక్కన ఉన్న వాళ్ళని అరే భలే చేస్తున్నా సూపర్ చేస్తా అనుకుంటా కానీ నన్ను ఎప్పుడు నేను అలా అనుకోలేదు చిన్నప్పటి నుంచి సో అక్కడ వెళ్ళాక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకున్నాను అలాగే ఏదైనా పని చేసే ముందు మనం ఏది ఆలోచించి చేయము చేసిన తర్వాత ఆలోచిస్తాము అది వాటికి మీ అందరికీ అర్థమవుతుంది బట్ ఇప్పుడు బయటకు వచ్చాక ఏ పని చేసి ఆలోచించి చేయాలి అని అయితే నేర్చుకున్నాను అబౌట్ రవి అబౌట్ రవి నాకు చాలా మంచి అన్నయ్య దొరికాడు బిగ్ బాస్ హౌస్ లో తను ఉన్నప్పుడు అంటే ఉండేది ఆ ర్యాపో మా ఇద్దరి మధ్య బట్ అది ఎందుకు అంటే తను చాలా తెలివైన వాడు వెరీ స్మార్ట్ అని ఎక్కువ మేము అనుకోవడం వల్ల తనతో అలా ఇంత గేమ్ ఆడాల్సి వచ్చింది కానీ బట్ తను వెళ్ళిపోయాక మాత్రం చాలా మిస్ అయ్యాము తను ఉన్నప్పుడు కన్నా వెళ్ళిపోయిన తర్వాత అరే రవి మన ఎప్పుడు అలా చేయలేదు మనమే ఎక్కువ అనుకున్నాము మనమే తను ఇలా ఆడతాడు అలా ఆడతాడు దూరంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనం అలా అయిపోతామని మేమే ఎక్కువ ఆలోచించేసాము బట్ తను ఎప్పుడు మమ్మల్ని అలా మంచిగా ట్రీట్ చేశాడు అంటే ఒక చిన్న చెల్లెలాగా ట్రీట్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అలాగే జనాలకి కూడా థ్యాంక్ యూ